బానే ఉందండి బానే ఉంది భద్రత లేదు అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రతి ఇంటికి ఒక కాపలా పెట్టలేదు కదా సో మనం ఉండే జాగృతతలో మనం ఉండాలి కొంచెం మన చుట్టుపక్కల ప్రజలు ఎట్లాంటి వాళ్ళు ఏంటి తెలుసుకొని వాళ్ళతో సహవాసం చేయడం ఫ్రెండ్షిప్ చేయడం అలాంటివి కొంచెం ప్రజలు మనం కూడా ఒక బాధ్యతగా ఎందుకంటే ప్రభుత్వం అనేది అది జగన్ ప్రభుత్వం కానివ్వండి మోడీ గారి ప్రభుత్వం ఏదైనా కానివ్వండి ఉన్న 130 కోట్ల మందిలో ప్రతి వ్యక్తికి కాపలా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయలేదు ఇంత పెద్ద దేశంలో సో పౌరులే బాధ్యతగా మెలగాలి ఎట్లా అంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్న న్యాయస్థానమా ఆయన ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వటం కాదు కదా దానికి న్యాయ వ్యవస్థ ఉంది వాళ్ళు విచారణ జరుపుతున్నారు కేసులు విచారణ జరుగుతున్నాయి నిజానిజాలు తేలిన తర్వాత అది కరెక్ట్గా మనకి ఇన్నేళ్ళు శిక్ష పడుద్దని మనం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పలేం కదా తప్పని రుజువు అయితే న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష చేయాలి ఏంటి అన్నది లేదంటే రుజువు కాలేదనుకోండి కొట్టేసినా కొట్టేయచ్చు అది న్యాయ వ్యవస్థ తీసుకోవాల్సిన నిర్ణయం కానీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నేను మీరు చెప్పే అంశం కాదు రావటం మంచిదే కదండి ప్రాజెక్టులు ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి అది కామనే అది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అభివృద్ధి అనేది ఓవర్ నైట్ అయ్యే పని కాదు కదా ఆయన ఏదన్నది ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ అధినేతని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు ఆయన విమర్శించాలనుకుంటే ఆయన రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ గుర్తు మీదకి వచ్చినటువంటి పదవికి రాజీనామా చేసి పక్కకు వచ్చి మాట్లాడాలి దాని అంత ధైర్యం ఉంటే రాజీనామా చేసేమన్నాను జగన్ దాకెందుకు ఎవరో ఒకరు వాళ్ళు పెట్టుకుంటారుగా ఆ పార్టీ వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ని పెడతారు కదా ఆయన మీద గెలిస్తే చేయట్లేదుగా చేయకోకుండా పదవిని పట్టుకుని ఏలాడతా రాజీనామా చేయకోకుండా పార్టీకి రాజీనామా ఆ పార్టీ గుర్తు మీద వచ్చిన వ్యక్తి ముందు ఆ పార్టీకి రాజీనామా చేయాలి ఆయనకి ఇంకా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఓవర్ నైట్ ఇప్పుడు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసేమానండి జగన్ గారు నిలబడపోయినా ఎవరో ఒకరు జగన్ తరపున నిలబెడతారుగా ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఓడిపోయినా వైసీపీ ఓడి ఓడిపోయినట్లు లెక్కగా అక్కడ ముందు ఆయన రాజీనామా చేస్తే బాగానే ఉంటారు అందరు జాగ్రత్తగా ఉండాలి ఏముంది ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పి అందరూ ఇలా ఉంటే అంటే లైఫ్ వాళ్ళు కదా జాగ్రత్త చూసుకోవాలిగా అన్నీ గవర్నమెంటే చూడదు కదా మనం కూడా జాగ్రత్త ఉండాలి ప్రాజెక్ట్ అయితే బాగుంది వెళ్ళి చూసిచ్చాం మేము చక్కగా బాగా కట్టారు ఇంకా అలాంటి కడితే బాగుంటుంది మెజర్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి కదా అంత విమర్శించకూడదు అలాగా సీఎంని అలా విమర్శిస్తే ఎలాగా ఏదంటే పర్సనల్గా చెప్పుకోవాలి కానీ అలా ఓపెన్గా చెప్పకూడదు బాగుంది అది మామూలే కదా అపోజిషన్ పార్టీ ఎప్పుడు మాట్లాడేది అది అంతే ఆయన ఉన్నప్పుడు క్షీణించలేదు అంటనా ఆయన ఉన్నప్పుడు క్షీణించాయి తుంది ఈరోజు ఉన్న రూల్స్ రేపు ఉండకపోవచ్చు మరి అటువంటిప్పుడు ఏది కలియుగంలో ఏది పర్మనెంట్ కాదు మరి మొన్నటి వరకు చంద్రబాబుకు పడుతుంది అన్నారు పర్లేదు కదా మరి జగన్ పోతాడు అన్నారు పోలేదు కదా ఎప్పుడో జరిగేది ఎందుకండి ఈ పొద్దు జరిగేది ఆలోచించండి కావాలి కదండి ఏదైనా కానీ కావాలి వీ హ్యావ్ టు వెయిట్ ఆగి నిదానంగా ఆలోచించుకోవాలంతే రఘురామకృష్ణ గారు ఎప్పుడో జరగబోయేటి మనం ఆలోచించకూడదండి ప్రస్తుతం జరిగేదే కావాలి మనకు అవును మహిళలకు భద్రత తక్కువైంది అది పోలీసు వాళ్ళు మరి సీఎం గారు దానిపై చర్యలు తీసుకోరు నిజంగా నేరాలు చేసి ఉంటే పడుద్ది లేదనుకో ఏమవ్వదు వచ్చేస్తారు మామూలుగా అభివృద్ధి జరుగుద్ది అవి మనకు తెలియదు అండి అది ఎలా చెప్తాం కరెక్ట్గా చాలా తప్పు ఎందుకంటే వేల మంది 1000 ఎకరాలు ఇచ్చారు రైతులు ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఆయన అసెంబ్లీలో కూడా సంతకం పెట్టాడు పెట్టినప్పుడు గెలిచిన తర్వాత 3 రాజు అంటాం కరెక్ట్ కాదు వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తీర్చి వాళ్ళతో మాట్లాడాలి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు కూడా ఏదో వెళ్తున్నారు నామకే వస్తే ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళైనా ప్రతిపక్షం వాళ్ళైనా వేరే వాళ్ళైనా పూర్తిగా ఎవరు ముట్టుకు వాళ్ళ తరపు నిల్చొని పోరాటం చేయట్లేదు అది కరెక్ట్ కాదు విజయవాడ రాజ అమరావతి రాజధాని అవ్వాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి